అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంకా మీ టైంలో ఈ సీజీలు, ఈ టెక్నాలజీ ఇవన్నీ లేవు. నేచురల్ గా చేయాల్సిందే. తన్నాలంటే తన్నాలి అంతే. మనోర్ పాండవులు అయితే నాకు రావు గోపాలరావు గారు ముళ్ళకర్ర, ముళ్ళకర్రతో కొడితే మొత్తం వాతలు రోటర్. కానీ నేను భీముడి క్యారెక్టర్, దెబ్బ తగిలినట్టు అనిపించకూడదు. కొట్టే ఆయన పటాపట వేసి ముళ్ళకర్ర మొత్తం బ్లడ్ వచ్చేసింది టోటల్గా. ఇప్పి చూసి అప్పుడు నిజంగా కోపం వచ్చింది ఆయన మీద. పెద్ద ఆయన ఏమనలేము అయ్యా, కంట్రోల్ చేసుకోలేకపోయినా అయ్యా, ఏమనుకోదు, ఏం లేచి ఓకే అయిపోయింది అయిపోయింది. ఇంతే అడుగుతారు ఆయన. మీ ఇద్దరు కాంబినేషన్స్ కూడా బాగుంటాయి. చాలా ఎన్ని సినిమాలు చేశారు, తండ్రి కొడుకులు చాలా సినిమాలు చేశారు. రియల్ లైఫ్ లో రావు రమేష్ గారు కొడుకు, కానీ రియల్ లైఫ్ లో అయితే మీరే కొడుకు. ఎలా ఉంటది రాఘోపాల్ వర్మ గారు? చాలా ఉండే సరదాగా ఉంటది. ఆయన చేస్తుంటే నాకు నవ్వు వచ్చేది, కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చేది. అంటే వాళ్ళందరూ గొప్ప గొప్ప ఆర్టిస్టులు కదా, దాంతో మనకి వాళ్ళు చేస్తుంటే చాలా ఇదిగా ఉండేది. ఒక ఇదిగా చూస్తే మనం కూడా ఆ ఈక్వల్ చేయాలి అన్నది లోపల ఒకటి స్టార్ట్ అయిపోతుంటుంది. ఒక పక్క నుంచి రెండు రియాసాలు, మూడు ఒక నాలుగు, ఇంకా తగ్గు ఆ చాడేవాడు ఆడైతే నేను వాడికన్నా గొప్ప, ఇక్కడ నేను ప్రసాద్ బాబుని, రావు గోపాల్ అయితే ఏంటి అని అనుకొని అప్పుడు వెళ్ళేవాళ్ళు. దాంతో సీన్స్ అని బాగా పండేవి. అబ్బ నానే రే, ఎలా సార్ ఎలా పండించారు మీరంతా? గ్రేట్ గ్రేట్. ఆయన డైలాగ్ డెలివరీ లేకపోతే ఆ మేనరిజం, దాని మనోర్ పాండవులు వే ఆఫ్ స్టైల్, ఆయనకి రియల్ లైఫ్ లో అట్లానే ఉంటారా లేకపోతే సీన్ల కోసం, క్యారెక్టర్ లేదు నాచురల్ గా బయటించడం కోసం ఆయన మార్చుకున్నారా సార్? లేదు, రియల్ లైఫ్ లో కూడా అంతే ఆయన నాచురల్ ఆ టైప్ గానే మాట్లాడతాడు. అయ్యా ఇంటికాంచి తులసి రసం వచ్చిందయ్యా, ఇది కానీ తాగితే మీ జీవితంలో జలుబు అనేది ఉండదయ్యా అని. సరే అండి, పాపం అందరికి ఇచ్చాడు, చాలా అద్భుతంగా చేసింది వాళ్ళు ఆవిడ రసాలు. ఒకరోజు అనాస పనస ఇది ఎక్కడ దొరకదు మీకు, ఒక్కసారి రుచి చూడండి అని ముందు దాన్ని రుచి గురించి చెప్పేటప్పుడు మనకి నిజంగా నోడు అంత గొప్ప అంటే పెట్టే మనస్తత్వాన్ని. ఓకే, అప్పుడు అలా సూర్యకాంత్ అమ్మ గారు ఆవిడ ఇంటికాంచి అందరి కోసం ఈ బొబ్బట్లని, ఈ మనుబులని, నాకు బొబ్బట్లు అంటే ఇష్టం, అందరికి ఒక్కొక్కటి ఇచ్చేది. అమ్మా ఇంకోటి ఏమ్మా, ఒరే అందరు తినాలి కదరా, ముందు వాళ్ళందరికి ఇవ్వని, ఇచ్చిన తర్వాత మిగిలితే ఇస్తానులే అని నాలుగైన మిగిలితే నెయ్యి వేసి రాసి బాగా అరే బండ దా కూర్చో తిను మొత్తం నువ్వే ఆప్యాత అండి. అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉండండి, ఇప్పుడు అంతా రావటం ముందు ఫస్ట్ క్యారవాన్ లోకి వెళ్ళిపోవటం. అసలు ఏమిటో క్యారవాన్ కనిపెట్టుడే ఎవడో, కానీ ముందు వాడిని అన్నారు. అందుకనే మీ టైంలో చేసిన వాటిని సినిమాలు ఆర్టిస్టులు, ఇది కదా సినిమా అంటే ఇలా ఉండాలి కదా, ఇలా యాక్ట్ చేయాలి కదా, వీళ్ళు కదా ఆర్టిస్టులు అంటే అని మేము కూడా దాంట్లో లీనమైపోయి చూస్తాం. ఇప్పుడు వచ్చే వాటిని సినిమాలు అంటారు కదా, మార్కెటింగ్ ఇదంతా ఏదో కథ వచ్చింది, ఆ కథ ఫీల్ ఆ ఫీలింగ్ లేదు సినిమా తీసిన ఫీలింగ్. అందుకే థియేటర్లకు ఎవరు వెళ్ళట్లేదు, అందరూ నెట్ఫ్లిక్స్, ఆహా ఈ అమెజాన్ ఫ్రేమ్లకి అలవాటు పడిపోయి ఆ దీంట్లో వచ్చేస్తుందిలే అనుకుంటారు. ఇప్పుడు మనోర్ పాండల్లో షూటింగ్ అంతా అయిపోయింది, స్టేషన్కి వచ్చి అందరం అందరం చెన్నైకే వస్తున్నాం, అందరూ ఒకరొకరు పట్టుకొని వాటేసుకుంటున్నాం. మళ్ళీ అనుకున్నాం ఏంటి వచ్చేది చెన్నైకి చేరుతున్నాం, మళ్ళీ ఏంది అనగానే అంటే ఇంకా మళ్ళీ రేపటి కాలం ఎవరు బిజీలో ఎవరు షూటింగ్లో వాడే అంటే 30 రోజులు ఒకే చోట ఉండి ఒక్కసారి విడిపోతున్నాం అనగానే ఆ ఫీలింగ్ లిటరల్గా ఏడ్చారండి మురళి మోహన్ రెడ్డి. అందరం ఏడటం ఆ స్టేషన్లో, అందరూ ఎంతగా చూశారు మమ్మల్ని. ఫస్ట్ కార్గొంది ఎవరు మీ గ్రూప్లో? చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు, మీరు, సుధాకర్ గారు? వాళ్ళేనండి ఫస్ట్ నుంచి కూడా. నాకు కారు మీద ఇంట్ల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నుంచి లేదు. వాళ్ళు కంపెనీ వాళ్ళు బండి ఇస్తారు వెళ్తాం అంతే. ఫస్ట్ ఆఫర్ వచ్చింది కూడా సుధాకర్ గారు అంట కదా అప్పుడు హీరో. ముందు నేను ఆల్రెడీ వీళ్ళందరికన్నా ముందు నేనే హీరోయిన్. ఓకే, సుధాకర్కి హరిప్రసాద్ మన చిరంజీవి ముగ్గురు ఒక రూమ్లు, ఒక పక్క పక్క రూమ్. దాంట్లో వచ్చింది సుధాకర్కి, హరిప్రసాద్గా వచ్చినట్టు సుధాకర్ వెళ్ళాడు, అలాగ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు బాగుంటుందిలే ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోవటం ఆడిషన్స్కి చెప్పుకునేవాళ్ళం, రే పలాన చోట అడుగుతున్నారు వెళ్ళండి. వీళ్ళతో కాదు నాకు ఇంకో బ్యాచ్ ఉండేవాడు కదా, అప్పుడు 10 ఒక 20 30 మంది స్టూడెంట్ బ్యాచ్లు బ్యాచ్లు ఉండేవాడు. హీరోలు కాకముందు స్టూడెంట్లు ఉన్నావు, ఒక 30 సినిమాలు ఒక దగ్గర 5-6 సినిమాలు చేశాం. మట్ల మాణిక్కు అని అన్నీ స్టూడెంట్ వేషాలే, వెంకన్ బాబు సినిమా 12 కాపురు దాంట్లో కూడా స్టూడెంట్ వేషం వేసాం. ఇవన్నీ కూడా మాకు డబ్బుల కోసం ఉంటాయి, రోజు 300-400 ఇచ్చేవాడు మాకు. అంటే ఏ వన్ స్టూడెంట్ అంటే కుర్రాడు బాగుండాలి అంటే ఆ బ్యాచ్లో మాకు 500 దూరకం ఇలాగని డిమాండ్ చేసేవాళ్ళం మేము, దాంట్లో చెప్పుకునేవాళ్ళం.
అరే పలానా దాంట్లో ఉన్నాయి వెళ్ళండి, మరి ఇంతే అడిగి తీసుకో తగ్గబాగు అని మళ్ళీ చెప్పుకొని. మీరు బాగా యాక్టివ్గా ఉండి అందరిని బాగా ముందుకు స్పోర్టివ్గా నడిపించే వ్యక్తి ఎవరు? సుధాకర్ గారు మీరు మా బ్యాచ్లో నాకు తెలిసి చిరంజీవి గారి అండి. అతను అంటే బయట ఎక్కడికి ఇది కాదు, లీడ్ చేసే తనే, ఏదైనా చేద్దామని అది చేయదని తనే చేసేవాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఫస్ట్ నుంచి ఈ వెనక మేము తోకలం అంతే. పస్తులు ఉన్న రోజులు ఉన్నాయా? మాకు పస్తులు ఉన్న రోజులు వాళ్ళకేమో కానీ నాకు మటుకు లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.